ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించడం ప్రభుత్వం తన బాధ్యత భావిస్తుంది. హన్మకొండ జిల్లాను అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాము. మహిళా సంక్షేమంలో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో 0 టికెట్ ఆధారంగా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం December 9, 2023 గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించిన అనంతరం మన జిల్లాలోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమం నూతన ప్రభుత్వం పారదర్శక పాలన అందించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోనే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ప్రభుత్వ లక్ష్యం. 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను ఇప్పటికే పకడ్బందీగా అమలు చేస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా మిగతా పథకాలైన రైతు భరోసా, గృహజ్యోతి, ఇంద్రమ్మ ఇండ్లు, మహాలక్ష్మి చేయూత పథకాల కోసం ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి అర్హులైన ప్రజల నుండి 2,50,367 దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 12,800 ఎకర్స్ పామ్ ఆయిల్ తోటలు పెంచుటకు లక్ష్యములు నిర్దేశించడం జరిగింది. జిల్లాలో 406 మెంబర్స్ రైతులకు 1,298 ఎకర్స్ ఉద్యానవన సాగుకు పరిపాలన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. వరంగల్ మహానగరపాలిక సంస్థ ఆధ్వర్యంలో సాధారణ నిధుల కింద 2014 నుండి 402 కోట్ల రూపాయలతో 3,814 అభివృద్ధి పనులు చేపట్టగా 300 కోట్ల వ్యయంతో 3,297 పనులు పూర్తి కాగా 89 అభివృద్ధి పనులు వివిధ దశలతో పురోగతిలో ఉన్నాయి. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 కోట్ల రూపాయల వ్యయంతో 244 పనులు మంజూరు కాగా 37 పనులు పూర్తి చేయగా మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. భారీ వర్షాల వల్ల నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురి కాకుండా TUFIDC నిధుల నుండి 250 కోట్ల రూపాయలు వ్యయంతో నగరంలోని ప్రధాన నాలాలను విస్తరించడం, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు చేపడేందుకు సిద్ధం చేశాము. త్వరలో ఈ అన్ని పనులు కూడా ప్రారంభిస్తాం. స్మార్ట్ సిటీ పథకం కింద 950 కోట్ల రూపాయలతో 77 వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. R&D శాఖ హన్మకొండ జిల్లా పరిధిలో 558 కిలోమీటర్లు రోడ్ కలిగి ఉన్నది. 615 కోట్ల రూపాయలతో 81 రోడ్స్ పనులు, 3 ROBs, 7 భవన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యువతకు ఉపాధి ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన అనుమతులను 30 రోజులలో ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 81 పరిశ్రమలకు 137 అనుమతులకు దరఖాస్తు చేయగా 100 అనుమతులను వివిధ శాఖల ద్వారా ఇవ్వడం జరిగింది. పరిశ్రమలు సేవా రంగంలో SC ST లు అభివృద్ధి చెందడానికి తగిన రాయితీలను ఇవ్వడం జరుగుతున్నది.